హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం. ధర్మనిధి కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి రోజున మన ధర్మనిధి కార్యక్రమంలో నవగ్రహ దేవతలలో అత్యంత ప్రధానమైనటువంటి శనీశ్వరుడు గురించి, అలాగే శనీశ్వరుడికి సంబంధించిన ధర్మ సందేహాలన్నిటికీ చక్కని సమాధానాలు తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు జ్యోతిష వినూత్న శిరోమణి డాక్టర్ జంధ్యాల చంద్రభాస్కర్ శాస్త్రి గారు. గురుగారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. హిందూ ధర్మ ఛానల్లో ఈరోజు జరుగుతున్నటువంటి ఈ మహత్తరమైన ధర్మనిధి కార్యక్రమంలో సహజ సిద్ధమైనటువంటి హిందూ తత్వములో ఉన్నటువంటి ఎన్నో రకాలైనటువంటి విశేషాలు ఉన్నాయి, మహత్తులు ఉన్నాయి, మహిమలు ఉన్నాయి. మహిమలు అనగానే ఏదో తాయిత్తు మహిమలు అనేటువంటి అభిప్రాయం రావాలని మా తల్లి నమస్కారం చేస్తున్నా. విశేషాల మీద విశ్లేషణ చేసేదానికి అవకాశం లేక దీంట్లో సరైనటువంటి నిర్దిష్టంగా దాన్ని ప్రామాణికంగా కూడా నిరూపణ లేనందువల్ల కొన్ని విషయాల్లో మనం చాలా తేలిక భావంతో వెళ్ళిపోవటం లేదా ఇబ్బంది కలిగినా ఆ 10 నిమిషాలు దాని మీద మనం మనసు పెట్టడం జరుగుతుంది. అలా కాకుండా శాశ్వతమైనటువంటి విధానం కోసం మా వంతు కృషి మేము చేస్తున్నాం, నిరంతరం చేస్తాం, చేయబోతున్నాం. అలాగే మా భక్తులందరూ కూడా కొన్ని విషయాలు నా అనుభవం ఇక్కడ ప్రత్యేకం గుర్తుపెట్టుకోండి, ఇది నా అనుభవం. 40 సంవత్సరాల నిరంతర నా కృషిని కలిపి చెబుతున్నటువంటి మాటలుగా భావించండి. వాస్తవ రూపాన్ని మీరు గ్రహించండి. వాస్తవానికి మనకు ఊరక మనం ఏదో ఎక్కడి నుంచో యోచించి ఇక్కడ కూర్చొని ఆకాశం ఎగురుతున్నాం అనేది కాకుండా డాక్టర్ సంజల గారు చెప్పింది వాస్తవాల్లో రూపంలో ఏముంది అనేది ఒక తరం మీరు పరిశీలించుకొని కనుకుంటే ఖచ్చితంగా విశ్వాసంతో పాటిస్తే అన్ని శుభాలు జరుగుతాయని మనస్ఫూర్తిగా కూడా నేను మీకు ఆశీర్వదిస్తూ, అలాగే అమ్మాయి ఏ విషయం మీద ఈరోజు నన్ను ప్రశ్నించబోతుందో తెలుసుకొని దాని సవివరంగా మీకు నా యొక్క శక్తి మీద మీకు అవకాశాలు ఎలా చేయాలో తెలియజేస్తాను. మీరు కూడాను విశ్వాసంతో పాటిస్తారని ఏ మనస్ఫూర్తిగా కూడా విశ్వసిస్తూ మీకు ఆశీర్వదిస్తాను. శుభం. గురుగారు, ముందుగా శనీశ్వరుడు అంటేనే చాలామంది భయపడిపోతూ ఉంటారు. శనీశ్వరుడికి ప్రదక్షిణలు చేసి తప్పనిసరిగా కాళ్ళు కడుక్కోవాలి, లేకపోతే ఆ శనీశ్వరుడు మన ఇంటి వద్దనే మనతోనే వచ్చేస్తాడు, ఎన్నో కష్టాలు పెట్టి బాధిస్తూ ఉంటారు అని ఇట్లా ఎంతోమందికి ఎన్నో అపోహలు ఉన్నాయి. గురుగారు, మీ ద్వారా శనీశ్వరుడు యొక్క ప్రాధాన్యత గురించి ప్రతి ఎపిసోడ్లోనూ మేము తెలుసుకుంటూ ఉన్నాము, మరొక్కసారి ప్రేక్షకులకి తెలియచేయండి గురుగారు. నిజంగా ఈ ప్రశ్న అనేది మీకన్నా ముందు మాకు ఆనందం. ఎందుకంటే సాక్షాత్తు శని భగవానుడికి నేను ఆయన యొక్క సంపూర్ణంగా కూడా నా జీవితంలో 40 సంవత్సరాలు ఆయన పాదపద్మ చరణాల దగ్గర ఆరాధించటం, ఆయనే సర్వస్వం అనేటువంటి భావం చేయడం, కలియుగానికి మొత్తానికి కూడా ఇప్పుడు కాదు కలియుగం పుట్టినప్పటి నుంచి ఈరోజు కూడాను కలియుగేశ్వరుడే శనేశ్వరుడు, శనేశ్వరుడే లోకేశ్వరుడు, లోకేశ్వరుడే ఈ కలియుగానికి అధిపతి అని చెప్పడం, ఇది చాలా వాటిలో మన వాళ్ళు ఇనే ఉంటారు. సహజంగా కూడా చాలా విషయాల గురించి మాట్లాడుతూనే వచ్చాను. సరే ఈరోజు కూడా మళ్ళీ ఆ సందర్భం వచ్చింది కాబట్టి ఆనందదాయకంగా మనం శని భగవాన్ గురించి మాట్లాడుకునేటప్పుడు ఇక్కడ ఆలోచించాల్సిన అందుకే ఇందాక ఒక మాట చెప్పాను, నేను చెప్పానని మీరు ఇనే కన్నా కూడా మీరు ఆలోచన చేస్తే వాస్తవాస్తవ చూస్తే శని పట్టాడు బాధిస్తున్నాడు అని అనుకుంటున్నాడు, బాగానే ఉంది. గుడికి పోయిన తర్వాత ఏ దేవాలయం చెప్పొచ్చే ఏ ఊళ్ళో అయినా ఏ దేవాలయం అవగ్రహాలు ఉంటాయి. ఇప్పుడు ఇప్పుడు నా దేవాలయం అంటే ప్రత్యేక లింగరూప శనేశ్వరుడు, అది సపరేట్, దాని సంగతి అక్కడ పక్కన పెడదాం. నవగ్రహాలు అనేది ఉన్నాయి, నవగ్రహాల్లో ప్రదర్శన కాలు కడుక్కోవాలా లేకపోతే పట్టేస్తాడో ఇబ్బంది. అసలు నువ్వు ఎక్కడికి పోకముందే బాగా అర్థం చేసుకోండి, ఇక్కడ చాలా క్రిటికల్ ప్రశ్న ఇది. నువ్వు ఎక్కడికి పోకముందే నీకు ఇబ్బంది ఎలా వచ్చింది? ఆయన వచ్చి ఎక్కడ పట్టుకు ఎట్టుకున్నాడు? సరే గుడికి వెళ్తావు, ఆయన చుట్టూ ప్రదర్శనాలు చేసిన తర్వాత కాలు కడుక్కోకపోతే పట్టుకుంటాడని అంటున్నారు, నువ్వు సంతోషం. నేను కూడా వాళ్ళ మాటను కూడా ఏకీపిద్దాం, వాళ్ళ మాటను మనం తీసేయద్దు. అసలు పోలేదు కదా, ఇంతకుముందు పోకముందు ఇబ్బంది వచ్చిన తర్వాతనే కదా నువ్వు నవగ్రహాలు తినడం మొదలుపెట్టింది. నీకు ఏదో ఒక వివాహంలో ఆలస్యం అవడమో, లేకపోతే విద్యలో ఆలస్యం అవడమో, లేకపోతే ఉద్యోగంలో ఆలస్యం అవడమో, వ్యాపారంలో నష్టం రావడమో, లేకపోతే సంతానంలో ఇబ్బంది రావడమో, లేకపోతే దాంపత్య జీవితంలో ఇబ్బంది రావడం, ఎట్లా మానవకుండా రకరకాల సమస్యలు వచ్చినప్పుడే కదా నువ్వు నవగ్రహాలు ఎవరో నాబోటోడు దగ్గరికి వస్తే నవగ్రహ ప్రదక్షిణ చేయడానికి పోతుంది అన్నప్పుడే కదా నువ్వు నవగ్రహాలు పోవడం, ఆమె పోయి ఆయన పట్టుకుంటాడు నా కాలు కడుక్కోకపోతే అనుకుంటున్నావు కదా. అసలు నువ్వు పోలేదు కదా ఇప్పుడు దాకా, ఎక్కడొచ్చి పట్టుకున్నాడు, ఎట్ట పట్టుకున్నాడు,
ఆన్సర్ చెప్పగలరా? ఆన్సర్ ఉందా దీనికి అసలు? సరే అక్కడ పోతే పట్టుకున్నాడు సంతోషం. నీళ్ళలో పట్టాడరా అంటే అది లోతుగా ఉంది, గుండం ఉంది, మునిగి అంటే పని ఉంది. అసలు నీటి దగ్గరికే పోకముందే నీటిలో పట్టాడు అంటారంటే నాకు అర్థం కాదు అసలు. ఎంత తిక్క ప్రశ్న ఇది. అదే ఇది నువ్వు అడిగింది. మనకున్నటువంటి హిందూ ధర్మాన్ని హిందూ తత్వాన్ని ఆచరించేటువంటి మా తల్లిదండ్రుల్లో నాకు తెలిసినంతవరకు ఈయన మధ్య మేము మాట్లాడినది కానీ మార్పు వచ్చింది. అంతకుముందు వస్తే మాత్రం 95% మంది 5% మంది మాత్రమే దాన్ని యాక్సెప్ట్ చేసేవాడు అంటే కాదు అని. 95 మంది ఉన్నారు. ఇప్పటికి కూడా నాకు తెలిసినంతవరకు కూడా 75% ఉంది. ఒక 20% మార్చాం మేము. ఈరోజు కూడా ఇంత చెబుతున్నా కూడా 25% ఉంది. అసలు గ్రహాలు లేవనేవారి గురించి వదిలేద్దాం. గ్రహాలు ఉన్నాయి అనుకునేటువంటి భావం చేసేవాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు 75% మాత్రం శని పడతాడు, శని వల్ల నష్టం జరుగుతుంది, శని మనకి ఇబ్బంది పడుతున్నా లేకపోతే పోతుందని ప్రతి వాళ్ళ నోట ప్రధంగా వచ్చేది ప్రతిరోజు ప్రథమ మాట ఏదైనా ఉందంటే తల్లిదండ్రుల గురించి రాదు, తర్వాత దేవతల గురించి రాదు, గురువుల గురించి రాదు, ఏది రాదు, శని భగవాన్ గురించే వస్తుంది. రెండో మాటే లేదు. ఇబ్బంది వచ్చిన, కొంచెం కష్టం కలిగిన, లేదు భార్యాభర్త కొంచెం గొడవ పడినా, లేదు వాళ్ళు ఎక్కడో రెండు దగ్గరకు పోయి వచ్చారు వాళ్ళు కనపడినా, చివరికి స్నేహితులు మాట్లాడుకుంటున్నప్పుడు కొంచెంసేపు ఎక్కువగా మాట్లాడుకున్నాం, వీరెవటరా బాబు సెల్లాగా దాపించాలంట. ఆ పదము ఆ రకంగా ఉచ్చారణ చేయడమే మహాపాపం. అసలు మానవ జీవన గమనములో ఇప్పుడు జరుగుతున్నటువంటి సర్వులు కూడాను వారి వారి యొక్క కార్యసిద్ధులకి అది ఏదైనా అనుకోండి, మీరు వివాహం అనుకో, వ్యాపారం అనుకో, వ్యవసాయం అనుకో, ఆర్థికం అనుకో, మానసికం అనుకో, సాంఘికం అనుకో, సంతానం అనుకో, సౌభాగ్యం అనుకో, రాజకీయం అనుకో, దాంట్లో ఉన్నత స్థితి అనుకో, అధోగ స్థితి అనుకో, ఏదన్నిటికి కూడాను శ్రీభగవానుడే కారుకుడు. దాని గురించి ఏదే ఆలోచన ఎందుకు కారుకుడు? కర్మ ప్రక్షాళన కారుకుడు అని. కారుకుడు అంటే దేని కారుకుడు? కర్మ ప్రక్షాళన కారుకుడు అంటే నీకున్నటువంటి జబ్బుని తీసి నిన్ను ఒక మంచిగా మంచి స్టడీ చేసి నీకు శక్తిని నింపి యథావిధిగా నేను చేసే శక్తి కలిగినటువంటి వాడు మాత్రమే శనీశ్వరుడు. కానీ వీళ్ళు దాన్ని అపహాస్యం చేస్తూ తెలియనటువంటి తత్వంతో ఏది ఇబ్బంది వచ్చినా శని భగవాన్ వల్లే వచ్చిందనే భావంతో ఆయన చులకనగా మాట్లాడుతూ ఇంకాస్త ఇబ్బంది కొని తెచ్చుకునే పరిస్థితి వచ్చింది. అది పోవాలి. అసలు నవగ్రహాలు చుట్టుతిరిగితే కాలు కొనుక్కోవడం ఏంటి అసలు? పోనీ చెప్తున్నారు, చెప్పలేదు నేను మనస్ఫూర్తిగా అన్నా, చెప్పేవాళ్ళు ఉన్నారు. అసలు పరాణ శాస్త్రంలో నవగ్రహాలు చుట్టుతిరిగితే కాలు కొనుక్కోవడం రాసి ఉంది, నిర్దిష్టంగా ఎవరైనా చూపించమనండి, నేను మీకు బానిసగా బతుకుతాను. ఆర్గ్యుమెంటే హిందూ ధర్మ ఛానల్లో నేను దీని మీద అందరూ ఇంకో విషయాన్ని మాట్లాడడం కానీ శని భగవాన్ విషయంలో అయితే ఎంత దూరం పోదాం కానీ సిద్ధంగా ఉంటాను. శని దీక్షాపరుణ్ నేను. ఆ భగవాను మీద ఎన్నో రకాల విశ్లేషణ చేసిన వాడిని. అందుకనే అన్న నేను బాలసిగా ఉంటానండి, ఏ శాస్త్రంలో ఉందో చూపించమనండి. నవగ్రహ ఆచారం వేరే విషయం అండి. ప్రతి గుళ్ళో పోయినప్పుడు నవగ్రహం కాలుగడుకోమంటే ఇది కామన్ అవుతుంది. దాని గురించి వాళ్ళు అసలు నవగ్రహాలు చుట్టూ కాలుగడుకోవాలనేటువంటి పాయింట్ అసలు ఏ శాస్త్రంలో రాసి ఉన్నాడో చూపించమండి. ఏ ధర్మశాస్త్రంలో రాసి ధర్మశాస్త్రాలు ఉన్నాయి కదా, ఎన్నో ఉంటాయి మన ధర్మశాస్త్రం ఒకటే రెండా, వేదాలు ఉన్నాయి, వేదాంగాలు ఉన్నాయి, ఉపనిషత్తులు ఉన్నాయి, ఉన్నాయి కదమ్మా, అష్టాదశ పురాణాలు ఉన్నాయి. దేంట్లో రాశాడు చెప్పమని, ఏ మహనీయుడు వాల్మీకి రాశాడా, లేకపోతే వ్యాస భగవాన్ రాశాడా, లేకపోతే అగస్త్య మహాముని రాశాడా, ఎవరు రాశాడు అసలు? ఎక్కడ చెప్పలేదు. అది కేవలం దేవాలయంలోకి వెళ్ళినప్పుడు నవగ్రహాలు కాలుగడుకోమని చెప్పడానికి కారణం ఏంటంటే సైంటిఫిక్ రీజన్. అది ఎందుకు అమ్మని చెప్పారంటే పూర్వ రోజుల్లో దేవాలయాలన్నీ కూడా మట్టితో మట్టిగా ఉండేవి. జల్లగా కూడా నవగ్రహ మండపాలు కూడా ఎప్పుడు కూడాను గుడికి ఈశాన్య భాగంలో పెడతారు. ఇవి దానికి ఏం పెద్దగా దాని మీద వస్తుగా ఉండేది కాదు. కనుక అక్కడ రకరకాలైనటువంటి పాలు, చంద్రుడి కంటే పాలు పోస్తారు, శని భగవాన్ని నూనె పోస్తారు, అట్లా రకరకాల తుమ్మిది ధాన్యాలు వేయటం, నూనె పోయటం, అందరూ పోయడం, తెలిసి తెలియక పాలు మొత్తం పోయడం, లేకపోతే నీళ్లు పోయటం, ఇలా చేసినప్పుడు రచ్చరచ్చ కిందంత కాలంతా కూడా మరో కాళ్ళ నిండా బురద ఇవన్నీ అవుతాయి. కనుక ఆ ప్రదక్షిణాలు చేసినంత కాళ్ళ నిండా బురదయో, లేకపోతే
జిడ్డు శ్రీ భగవాన్ చేస్తారంటున్నావు కదా ప్రత్యేకించి ఆయన నూనె కాలు నిండి అయితే అది మళ్ళీ అది నడుచుకుంటూ గర్భాలయం పోయి కాలు జారిపడి ఎనకొడుకు పడి ఇబ్బందులు వస్తాయంటే కాలు కొమ్మని చెప్పడమే తప్ప వాస్తవ రూపంలో శని భగవాను చుట్టూ తిరిగి కాలు కడుక్కుంటేనే మహాభావం అది దేవాలయంలోకి వెళ్ళిన తర్వాత కాలు కడుక్కూడదని మనం చెప్తానే ఉన్నాం ఒక పక్క అది నేను చెప్పే మాటగా పెద్దలు ఏం చేస్తారు ఒక దేవాలయం పెద్ద కాలు కడుతు ఆ ఇంటితో పోతే ఆ అక్కడ ఉన్నటువంటి శక్తి మనకు వస్తుంది అంటే దాని అర్థం ఏంటి అత్యంత పవిత్రమోత్తమైనటువంటి తత్వం కలిగినటువంటి దేవాలయం ఆ దేవాలయం కొన్ని శక్తులు ఉంటాయి ఎందువల్ల అక్కడ హోమ ప్రక్రియను నిరంతరం చేసేటువంటి దేవాలయం ఉంటాయి ఆ హోమంలో చేసేటువంటి మూలికల యొక్క ప్రభావంతో ఆ ప్రాంతంలో ఒక తెలియనటువంటి అంతర్గర్భతమైనటువంటి మంచి శక్తి కలిగి ఉంటుంది ఆ శక్తిలో నువ్వు ప్రవేశిస్తావు నువ్వు ప్రవేశించినప్పుడు అదంతా కూడా నీకు కూడా కొంత అద్భుతంగా కూడాను నీరు తెలియకుండా సూక్ష్మక్రియులు మంచిగా ఉంటాయి దాంతో ఇంటికి వస్తే ఇల్లు కూడా శుభ్రతం అవుతుంది అనే ఉద్దేశంతో దేవాలయం పోయిచ్చిందో కలుగడవాకండి అని చెప్తారు బయటికి పోయిస్తే కలుగడకమని చెప్పారు కదా ఎక్కడ పోయించినా కూడా బయట రాగానే పాదరక్షలు చేసి కలుగడుకుని ఇంట్లో పోవాలని సిస్టమ్ ఎవరి నుంచి మనకున్న అలవాటు ఇప్పటికీ మన వాళ్ళదే పనిచేస్తుంటాం కానీ దేవాలయం వస్తే కాలుగడవాకండి అని చెప్పాడు కారణం ఏంటి దేవాలయం అంతా అద్భుతమైన శక్తి ఉంటుంది అని చెప్పాడు అలాంటి నావగ్రహంలో కాలుగడ కావచ్చు ఇంటికి రావచ్చు రాకూడదు అంటే ఏం చెప్పాలా అది తెలియకుండా అనుకునే మాటలు తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా నవగ్రహాలు తెలియని కదా కాలు కడుక్కోవాలని ఎక్కడ కూడా అటువంటి మాట లేదు అనవసరంగా మీరు సెంటిమెంట్ అంటారు అది కడక్కుండా పోతుంటే కాలు జారిందనుకో లేదు ఎదురు వామో నీ కాలు నాకేదో పట్టేశాడు సిరి పట్టేశాడు అవన్నీ మీ భ్రమలు పుట్టుకతోనే మానవుని యొక్క జీవన మార్గం ఏదని గ్రహస్థితిని బట్టి అదనుకుంటుంది దాని మించి ఏది చేయడం అది తెలుసుకొని దానికి సంబంధించినటువంటి ఏ గ్రహ భగవాన్ అనుగ్రహం కావాలో చేస్తూ వెళ్ళండి మీకు మంచి ఉంది తప్ప ఎట్లా శని భగవానుడికి నవగ్రహాలకి కాలు కడుక్కుంటే ఏదో పోతుందనో కడుక్కపోతే ఏదో వస్తుంది అనుకోవటం కేవలం మీ భయం మీ సెంటిమెంట్ తప్ప ఉండదు ఉండదు అట్లా ఎవరైనా నిరూపిస్తే నేను మీకు బాధిసలు అవ్వడానికి కూడా ఉన్నాను ఇంత డైరెక్ట్గా ఇంత స్టాండ్గా ఆ విషయం ఎందుకు మాట్లాడుతున్నానంటే నేను ఆ శని ఆరాధకుడు కనుక ఈ మాట చెప్పాల్సి వచ్చింది శివం గురుగారు శనీశ్వరుని ఏ విధంగా ఆరాధించాలి గురుగారు స్వామి అనుగ్రహాన్ని ఏ విధంగా పొందాలంటారు చాలా మంచి ప్రశ్న అమ్మా శని భగవాను చక్కెర సర్వదేవతలు పూజించడం వేరు శని భగవాన్ పూజించడం వేరు సర్వదేవతల దగ్గర నువ్వు వరం కోసం పూజిస్తావు పరమేశ్వరుడు అనుకోండి శ్రీ మహావిష్ణువు అనుకోండి లక్ష్మీదేవి అనుకోండి దుర్గాదేవి అనుకోండి అక్కడ వరం కోసం పూజించాలి ఈ ప్రశ్న జనరల్గా ఎప్పుడు ఎవరు కూడా నన్ను అడగల చాలా చక్కెర ప్రశ్న వేసావు ఈరోజు నన్ను ఎవరైనా కూడాను దేవతలకి ప్రార్థన చేస్తారంటేనే వాడు వరం కోసమే వరం అంటే ఏంటి ఏదైనా వాడు వాళ్ళ కార్యం వరం అంటే నీకు కావాల్సినటువంటి కార్యాన్ని నెరవేర్చమని అది ఏదైనా మానవ జీవితంలో జరిగేటువంటి ఎన్ని ఇప్పుడు నేను చెప్పాను వివాహ వ్యాపార అవసరం ఒకటని కాదు వాటిని వాడు కావాల్సింది కానీ శని భగవాన్ దగ్గర పొరపాటు కూడా అలా ప్రవర్తించకూడదు ఆయన దగ్గర ఏంటంటే ప్రాయశ్చిత్తం సర్వపాపహరణం అని శాస్త్రం శని భగవాను పూజ అంటే దాని అర్థం ఏంటంటే తప్పు చేశాను నీ దగ్గరకు వచ్చాను నువ్వు ఆ తప్పుకి శిక్ష చేసేటువంటి మహానుభావులు నువ్వే కనుక ఆ శిక్ష వల్ల నేను తట్టుకోలేని స్థితిలో ఉండగా నాకు ఎంతో కొంత ఉపసంహారం చేసి నన్ను దారి తీసుకున్నావయ్యా మహాప్రభు అని నేను పాలు పెట్టుకున్నాను అది డిఫరెన్స్ నువ్వు శివు దగ్గర పోయి అయితే కోటి రూపాయలు వస్తే 1000 రూపాయలు ఉండి వేస్తాను నేను నమస్కారం చేసుకోవచ్చు తప్పులే లక్ష్మీ దగ్గరికి పోతే అమ్మ లక్ష్మమ్మ నువ్వు ఎవరు కూడా నా ఇనపెట్టిలో ఉండాలి ఎవరింటికి పోకుండా ఇక్కడే బంధిస్తారు నువ్వు చెప్పుకో తప్పులే ఈశ్వరుడు బోలశంకుడు కనుక ఆయన ఏ వరం అడిగినా తప్పులే అమ్మ కనుక మన దుర్గమ్మ మన అమ్మాయి కాబట్టి అమ్మని ఏది అడిగినా కూడా ఆమె కూడా ఏమో అందు పోరలే పిల్లవాడు ఏదో అడిగాడలే కోరికాయనుకున్నట్టుగా ఆమె కూడా భావిస్తుంది కానీ సినిమా గారి దగ్గర పోయి నువ్వు ఇట్లా మాటలు అడిగావంటే ఆయన ఒప్పుకోకపోగా నీకు ముట్టుకాయలు ఎక్కువ కాబట్టి శని భగవాన్ దగ్గర ఇది కాదు అక్కడ అడగాల్సింది అయ్యా అంటే ఇక్కడ ఆత్మ పరిశీలన మాకు అర్థం చేసుకో అంత లోతు మాట చెప్పాను నేను కర్మ ప్రఖ్యాపన చేసుకున్నాక ఆత్మ అంటే తను తప్పు తను తెలుసుకున్నాడు తన తప్పు ఎప్పుడు తీసుకుంటావో ప్రాయశ్చిత్తం సర్వపాపం నీ తప్పు నువ్వు తీసుకుంటూ కరెక్ట్ అయిపోతావు అంతే కదా నీ పోతున్న బాట కరెక్ట్ కాదు అనుకున్నప్పుడు ఏమవుతుంది మంచి బాట పోతున్నామనేది తెలుసుకుంటే మంచి బాట కరెక్ట్ తయారుగా ఇంటికి వెళ్తావు అట్లా తెలుసుకునేటువంటి స్థితిలో శని భగవాన్ని ఆరాధించాలి అంటే ఇక్కడ మనసుకు సంబంధించిన మాటలు చెప్పాను శనీశ్వర నువ్వు పట్టావు నువ్వు పోవు నువ్వు పోయేదాని కోసం నేను ఊరుతావు ఇవన్నీ మాటలు చెప్తే పోవడం అటుండొచ్చు లేనిపోయిన సమస్యలు ఉండటం అవుతుంది పోవటాలు ఉండటాలు అని ఉండొచ్చు మంత్రంలో కూడా శబ్దానికి
ఇప్పుడు మా దేవాలయం తీసుకురావు, నేను ఒకరి గురించి నేను మాట్లాడటం ఇందాక కూడా మరీ మరీ నా అనుభవం నా యొక్క సంస్కార విషయంలో చెప్తాను. శని పీడ దోష నివారణార్థం శనేశ్వర పూజాంగర్షే అని మంత్రం చెప్తారు. అది సహజంగా ఎవరు చెప్పినా కూడా ఏ మా వాళ్ళు కూడా అదే చెప్తారు, కానీ మా దేవస్థానం అంటే చెప్తాం కూడదు. శనేశ్వర దేవత సంపూర్ణ అనుగ్రహ పరావాప్త్యర్థం అనే చెప్తాం మేము, నీ అనుగ్రహం కోసమే నేను పూజ చేస్తున్నాను అని చెప్తాను మేము. రెండో మాట, అసలు పీడా దోష అనే పదం అక్కడ పడడానికి వీలుండదు మాకు, మా క్షేత్రం వరకు మిగతా దగ్గర జరుగుతున్నాయి, కానీ అది కరెక్ట్ కాదన్నా నేను. ఎందువల్లంటే నీ దగ్గర ఒక పనికి వచ్చి నువ్వు లేకుండా పోతే బాగున్నాను కోరుకోవడం ఏందో అసలు అర్థం కానీ ప్రశ్న. పని నీతో పని వచ్చారమ్మా, ఏమని చెప్పాలా అమ్మా సౌమ్య కొంచెం ఏదో పెద్దవాళ్ళని వచ్చాను, చాలా ఇబ్బందిగా ఉంది, దాహంగా ఉంది, లేదా ఆకలిగా ఉంది, రెండు పనులు ఉండి పెట్టమ్మా అంటే రండి గురువు గారు కూర్చోండి, ఏదో నీకు ఉన్నవేవో పనులు పెడతాం మర్యాద. సౌమ్యాన్ని ఇంట్లోంచి లేకుండా ఇడిపో, నేను కూర్చొని తింటానంటే ఒప్పుకుంటా, ఒప్పుకుంటావా? గురువును కాదు తాతనైనా ఒప్పుకుంటావా? అట్లది ఇప్పుడు శని భగవాన్ దగ్గరికి పోయేసి నువ్వు లేకుండా పోతే నేను బాగుంటానంట, అమాయకత్వానికి అది నిదర్శనం కదా. నువ్వు లేకుండా ఉండి నేను బాగుంటానంటే ఆయన లేకుండా ఉండేది ఏంది? నాకు అర్థం కాని ప్రశ్న. ఆయన లేని దగ్గర, ఆయన లేని దగ్గర ఉంటే కదా నువ్వు ఆయన లేకుండా చేద్దానికి మనం అవకాశం వచ్చేదమ్మా. అందుకనే కలియుగేశ్వరుడు శనేశ్వరుడు అని చెప్పారు నేను. ఈ లోకానికి మొత్తానికి ఆయన అధిపతి అని చెప్పేసాను ఒకటే మాట. ఆయన అన్ని దగ్గర ఉన్నాడు, ఇక మళ్ళీ ఆయన లేకుండా చేసేది ఎక్కడని? ఏదో ఈ రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రాన్ని పంపిద్దానుకో, లేదా ఈ దేశం నుంచి ఇంకో దేశాన్ని పంపిద్దానుకో అవకాశాలు ఉన్నాయా? అది నీ చిత్రం ఉందా నా చిత్రం ఉందా? అది ఉన్నదే అనుకో, అసలు ఆ చేసేటువంటి అక్షత స్వామివారే ఆ పని అది ఆయన చేసుకుంటాడు కదా, నీ దాకా ఎందుకు వస్తాడు? కాబట్టి ఇక్కడ అట్లా చేయకూడదు భక్తుడు. నిరంతరం కూడా నీ అనుగ్రహం కావాలి మహాప్రభు. నేను తప్పు చేశా, దానికి నేను ఈ యొక్క బాధను అనుభవిస్తున్నా. కుటుంబం అనుకో ఏదో వాళ్ళకు ఉన్నటువంటి బాధ, ఏ బాధ అయినా సరే ఈ దీన్ని తప్పించడం నీ చేతిలో ఉంది, నేను నా తప్పు నేను తెలుసుకున్నా, ఇంక నేను చేయను అని ఎప్పుడైతే నువ్వు ఆయన పాద పద్మాలు పడతాడో అప్పుడు నీకు ఆయన కర్మ ప్రక్షాళన చేస్తాయి, అంత తప్ప వేరే చేయడు. ఆయనకి ఇష్ట ప్రీతికరమైనది ఏంటంటే నువ్వులు నువ్వే నువ్వులు. అయితే ఇక్కడ నువ్వుల గురించి కూడా ఒక మాట చెప్పుకుంటే వెళ్దాం అమ్మ మనం. అలాగే నువ్వులు అని అంటే వీళ్ళ ఉద్దేశంలో చాలామంది కూడా తిక్కలతరగా కూడా నువ్వులు దానం ఇచ్చింది అక్కడ మళ్ళీ దానం అనే పదం వస్తుంది. నువ్వులు దానం ఉంటాం కదా, నువ్వులు దానం ఇచ్చేస్తావు, నువ్వులు ఇచ్చేస్తే పోతుంది, ఆ నువ్వులు తాగకూడదు మనం అంటారు. ఎంత అమాయకంగా మాట్లాడతారో అసలు అర్థం కాదు. నువ్వులు పండించే రైతే ఏమైపోవాలా? బాగా ఆలోచించమ్మా, నువ్వులు పండించకుండా వస్తాయి ఇక్కడికి ఏమన్నా గురి దగ్గరికి? లేదు గురు. ఎవరు మహానుభావుడు రైతు పండిస్తారే కదా, అవి ఆయన దూరపడబెట్టి ఎక్కడ పెడతారో ఇంట్లో పెట్టుకుంటేనే కదా. అవి కొన్నటువంటి వ్యాపారం ఉంటాడు కదా హోల్సేల్గా, వాడు గూడెల్లో పెడతాడు కదా, వాడు ఐదో దగ్గర వాళ్ళ దగ్గర చిల్లరంగా కొంటాడు కదా, వాడింట్లో కూడా నువ్వులు ఉంటాయి కదా, వాడు కూడా నీకు ఇస్తారు కదా. నీవి ఇచ్చి ఇక్కడికి వచ్చిందా తాగకూడదా? తాగితే పాపం వస్తుందా? ఏమా అర్థం ఉందా సరే ఈ మాటలకి? ఏమన్నా మాట్లాడడానికైనా అర్థం ఉండాలి, చెప్పేదానికైనా భావం ఉండాలి. కాబట్టి ఇలాంటి పొరపాట్లు చేస్తున్నాం, చేయకుండా ఉంటారని భావంతో నేను మనస్ఫూర్తిగా మా యొక్క భక్తులందరినీ కూడా మనవి చేస్తానొచ్చి. అందుకే నేను మాట్లాడే ప్రతి మాటలోని అంతరార్థాన్ని అర్థం చేసుకుంటేనే మీకు వాస్తవాలు ఉపయోగిస్తాయి. అందువల్ల నువ్వులు తాగకూడదు అంటాం కానీ నేను ఆయన ప్రీతికరం. అసలు నువ్వులు అంటే లక్ష్మీప్రదం, లక్ష్మీదేవత అనుగ్రహంతో ఆమె చెప్పింది అన్నమాట శనిభగవానికి, అయ్యా నాయన నీకు నేను అనుగ్రహం ఇవ్వాలన్నా కూడా నీ అనుమతి ఉండాల్సిందే నాకు. ఏది లక్ష్మీ అనుగ్రహం అనేది కీర్తి కానివ్వండి, ధనం కానివ్వండి, కనకం కానివ్వండి, మీరు ఏదైనా ఉంటారో ఏదైనా కానీ ఆ యొక్క లక్ష్మీ అని అంటే సర్వ శోభాయమానం అని అర్థం. దాన్ని మన వాళ్ళు లక్ష్మీ అని అంటే డబ్బులని ఈ పేరేంది ఫోటోలు, ఆ ఫోటోలు చూపిస్తారు అన్నమాట, ఇటించి కాసు కింద పడుతున్నట్టుగా. అవన్నీ నేను వినేవాడు కాదు. ఆమె లక్ష్మీ అంటే సర్వశోభాయమానం. సర్వశోభాయమానం అంటే ఏంటి? నీ మనసు పవిత్రంగా ఉండవు, ఆనందంగా ఉండవు. ఎప్పుడు ఉంటాయి ఇవన్నీ? నీకు అన్నీ జరుగుతున్నప్పుడే ఉంటాయి. అంటే అటు కీర్తి ధనం అంతే ఉంటాయి కదా. అందుకని ఆమె సర్వశోభాయమానాయ శ్రీ మహాలక్ష్మీ స్వరూపాయ అది చెప్పింది. ఇది ఇది మా గురువులు చెప్పిన మాటలు చెబుతున్నానండి నేను. అన్నీ చాలా గొప్ప లోతైన మాటలు. ఆ మహాతల్లి కూడా శని భగవాన్ని, నాయన శని భగవానా నీ ధర్మాన్ని నువ్వు నివర్తిస్తావు కనుక నా వరం నేను ఎవరికి ఇవ్వాలన్నా కూడా నీ యొక్క అనుగ్రహం ఉండాలి ఇక్కడ
కాబట్టి ఈ నాగు ప్రీతికరమైనటువంటి ఈ నువ్వులుగా సృష్టించి నీకు ఇస్తున్నా, దీంతో నేను ఎవరైతే పూజిస్తారో మనస్ఫూర్తిగా వాళ్ళకి నేను అనుగ్రహిస్తా, నేను కూడా అని ఉంది దాంట్లో. అందుకని నువ్వులు అంటే లక్ష్మి, లక్ష్మీప్రదం. అందుకే నువ్వులు పారేయటం, నువ్వులని పట్టుకుంటే ఏదో పాపం వస్తుంది అనుకోవడం కష్టం. అందుకని ఆయన నువ్వుల నూనె, నువ్వు చూడు అక్కడ వస్తువు రెండు ఆయనకి అవే వచ్చినాయి. చిమ్మిరి నివేదన నివేదన అంటారు ఆయనకి. చూడండి అంత ఇప్పుడు పాయింట్ వారికి ఆలోచించినప్పుడు అర్థమవుతాయి అమ్మా ఇవన్నీ కూడా. నిజంగా చెప్పేటప్పుడు దాంట్లో ఒక భావార్థం మా తల్లులు కూడా తెలియదు, వాళ్ళు ఏదో తిరిగి చేస్తారని అనుకోరు. ఒక సెంటిమెంట్ అందరూ మంచిది కాదంటే ఎవరైనా అంతే కదా. ఒక కథ ఉంది తెలుసు కదా నీకు, ఒక బ్రాహ్మణుడు చక్కగా కూడాను ఒక ఆవు ఒక మేకను తీసుకొని పోతున్నాడు ఎక్కడికో. ఎవరో వచ్చి ఒక ఎదురు వచ్చాడు, ఒక ఏమండి గురుగారు ఏడు కుక్కలు పడుకుని పోతున్నావు అన్నాడు. కుక్కేంద్ర ఇది మేక అంటాడు. మరి చెప్పేవాళ్ళండి మేక కాదు కుక్క అని అంటాడు. ఇట్లా వాళ్ళిద్దరం ఉండగా ఎవరు మూడో వాడు వస్తాడు. అరే గురుగారు చూడరా అది కుక్కలు పడుకోదు మేక అంటున్నాడు ఈ గురుగారు కదా. వాడు కూడా అదే నిజమే గురుగారు అది కుక్క అన్నాడు. ఇంకోటి వచ్చాడు వాడు కుక్క అన్నాడు. నలుగురు అడిగారు నిజమే కుక్క పడుకోబోతున్నాను ఎందుకంటే మర్చిపోయి మేకను పడుకోబోతున్నా పాపం వదిలేసి వెళ్ళిపోతారు తీసుకుపోతారు. అట్నే జనాల్లో నానుడు ఎట్టుంటుందంటే శని భగవాన్ పట్టుకుంటాడంటే అందరూ అదే ఉంటారు. శని భగవాన్ తాకూడదంటే అందరూ అదే ఉంటారు. శని భగవాన్ తర్వాత ఇంకోటి అనుకుంటే ఇంకోటి అంటారు. అట్లా అనుకోకూడదు. ఇప్పుడు నేను క్లియర్గా మీకు విధానం మొత్తం చెప్పాను. లక్ష్మీప్రదమైనటువంటి నువ్వులతోటి నువ్వుల నూనెతోటి స్వామివారికి చేసి నువ్వుల చిమ్మిరి అంటారు. బెల్లం కూడా ఆయనకి సంబంధించింది. అందుకనే మనకు చిన్నతనంలో అంటే ఇప్పుడు ఏం చేస్తున్నానో నాకు తెలియదు కానీ అమ్మా, ఇప్పుడు నేను ఆ పిల్లల విషయాల్లో నేను దూరం తెలియదు కానీ నాకు చిన్నతనంలో ఉన్నప్పుడు స్త్రీలకి వయసు వచ్చిందంటారు, అదే రజిస్ట్రాలు అంటారు. ఆ సమయంలో నూలు పిండికి పెట్టేవాళ్ళు, చెరపిండి నూలు పిండి పెట్టేవాళ్ళు. నూలు పిండిని వాళ్ళు తెలియదానికి పెట్టేవాళ్ళు, శరీర సౌష్ఠానికను నర ఈ నడుములు గట్టి పెట్టేదాని కోసం ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అందుకనే శిల్పగోణం గురించి కూడా మనకు కారకత్వాలు వచ్చినప్పుడు ఈ ఎముకలకు ఆయన అధిపతి, కాళ్ళు వెళ్ళడం చేతులు వెళ్ళడం యాక్సిడెంట్ ఇవన్నీ కూడా శిల్పగోణం అధిపతి అని చెప్పింది. అలాగే నువ్వులు పిండితో అయిపోయి బెల్లం ఉన్న నువ్వులు తొక్కేసి దాన్ని చిమ్మిరిగా మనకు వచ్చినటువంటి ఆ ముత్తైదులకు కూడా వీళ్ళకి కూర్చోబెట్టి చేసే వేడుక చేసినప్పుడు కూడా ఇచ్చి పంపించేవాడు. నీకు ఐడియా ఉండే ఉంటుంది అనుకుంటున్నాను నేను. అలా ఉంది వాస్తవం కదా. అప్పుడు ఎట్ట అప్పుడు ఎట్టు పెట్టావు నువ్వులు నూలు చూపిన పెట్టేవాళ్ళే లేదా? అవును గురుగారు. ఇప్పటికీ కూడా ఉంది వాళ్ళ పల్లెటూళ్ళలో నూలు చూపిన పెట్టే అలవాటు ఉంది. అది ఎట్టు పెట్టారు? తప్పది ఎట్టు పెట్టారమ్మా వాళ్ళు అంటే లక్ష్మీప్రదం. అక్కడ 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 ఎవరు అమ్మాయి పాప కన్య, మామూలుగా ఉన్న చిన్న పాప కన్యగా మారుతుంది. ఒక చిన్నారి దేవతగా ఉన్న అమ్మ కన్యగా మారింది. అక్కడ ఆ కన్యాతత్వం ఆమెకు కలిగినప్పుడు శనీశ్వరుడు అనుకుని ఉండాలి అని అక్కడ ఉద్దేశం బట్టి చెప్పారు. అలాంటి చిమ్మిరి నివేదన పెడతాం స్వామివారికి అత్యంత ప్రీతికరంగా. ఆయనకి హోమానికి కూడాను నువ్వుల అన్నంతోనే హోమం చేస్తారు. అంతా నువ్వులతోనే ఉంటుంది ఆయనకి. ఇప్పుడు సర్వదేవతలకు రకరకాలైనటువంటి వాటితో చేస్తారు. జమ్మి ఆకు నువ్వులు ఈ రెండు లేకుండా శనేశ్వరుడు అచ్చనట్టు లేదు. శమీ వృక్షాన్ని గురించి చెప్పాలంటే దానికి ఎంత ఉంది? శమీ సమయతే పాప వినాశనం అంటారు. ఆక మన నాకు చూసిన వరకు కూడా ఒక మాటలు ఇప్పుడు చెప్పాలంటే మన ఈ తెలంగాణలో కూడా చూడండి జమ్మ్యాకు తీసుకొని మోరు కోరు తెచ్చుకొని దేవుడు పెట్టుకుంటారు. అలవాటు ఉందా నీకు? అవును గురువు. ఐడియా ఉంది కదా నీకు? తెలుసు గురువు. తెలుసు కదా. బంగారు అని కూడా పిలుస్తారని నాకు ఒక ఇది ఉంది. అంటే నేను అన్ని ప్రాంతాలు తిరిగాను కాబట్టి నాకు ఉద్దేశాలన్నీ తెలుసు నాకు. కాబట్టి అలాంటి మహత్తరమైనటువంటి శని భగవాన్ గురించుకొని వారి తప్పుగా భావించకుండా మహోన్ మనస్ఫూర్తిగా కూడా శనీశ్వరుణ్ణి కర్మ ప్రక్షాళనార్థం చేసుకొని ఆయన అనుగ్రహం మీద మనకున్నటువంటి సర్వ కార్యాలని సిద్ధింపజేసుకునేదానికి నేను అనుగ్రహంగా ఆయన ఏదో మేము మిమ్మల్ని పట్టి పీడిస్తారనే మాట మర్చిపోండి. అసలు అది కరెక్ట్ అయిన పదం కాదు, కరెక్ట్ అయిన ఆన్సరు కాదు. ఆయన అనుగ్రహం కోసం మనం పూజ చేస్తున్నాం. అక్కడ అనుగ్రహం చేసేటప్పుడు ఏముంది? కోరిక ఇందాక నువ్వు అడిగిన క్వశ్చన్కి సమాధానం ఏంటంటే పొరపాటు కూడాను నాకు అది కావాలి ఇది కావాలి లేకపోతే నువ్వు లేకుండా పోవాలి ఈ రెండు పదాలు వాడారంటే మీ జీవితం రాసడానికి అదే నాంది. ఇక్కడ చేసుకునేది ఏ తప్పు చేశా? నీ ముందుకు వచ్చా నీ ఇష్టం, క్షమాపణ నా పొరపాటు. అది నా జీవితంలో ఎందుకో చేశానో నాకు తెలియదు. పూర్వజన్మలు చేశానో ఏం జన్మ చేశానో నాకు తెలియదు. నాకు ఇబ్బంది జరుగుతుంది. నువ్వు ఏమైనా సరే నువ్వే దీన్ని ప్రక్షాళన చేయాలి.
అని ఎప్పుడైతే మనం ఆయన మనసావాచ కర్మన ఆ నువ్వులు నువ్వులతో హోమం చేయించడం కానీ నువ్వులు అన్నంతో హోమం చేస్తారు, నువ్వులతోటి ఆయన పూజ చేస్తారు, అలాగే నువ్వులను అభిషేకం చేస్తారు, నువ్వులు చిమ్మిరి పెడతారు, నైవేద్యం పెడతారు, ఇవన్నీ చేస్తారు. ఆయన కర్మపక్షాలు నువ్వు చెప్పినంత మాత్రం ఆయన ఏదో ఇవన్నీ పెట్టగానే ఆయన తీసేయడు కదా. వాళ్ళకి ఉన్నటువంటి బాధ కొంతవరకు తగ్గిస్తాను, కొంతవరకు అంతా పోతుందని మాత్రం భ్రమించడానికి అవకాశం ఉంది. అప్పుడు శ్రేష్ఠుడు అనుగ్రహం మీద సర్వకాలసిద్ధులు అవుతాయని నా అనుభవాన్ని రంగరించి మా భక్తులు చెబుతాను. వాస్తవాన్ని మీరు గుర్తించండి, ఎప్పుడు శని అనే పదం ఉదిలేయండి. శని భగవాన్, శనీశ్వరాయ, శనిదేవాయ అనే పలకాలి. అలాగే నువ్వులు తాగకూడదు, పెట్టకూడదు, అనకూడదు. నవగ్రహ చుట్టూ కాలు కొడుకోవడానికి విషయాలు మర్చిపోండి. ఇవన్నీ మీకు మంచి ప్రశ్న వేసింది అమ్మాయి. ఈరోజు శని భగవాన్ పూజా విధానంలో మాత్రం డెఫినెట్గా అన్ని దగ్గర చేసేట కోరికతో చేయకూడదు, ప్రక్షాళన కోసమే చేయాలి. ప్రథమం అయినటువంటి మాట నువ్వు అడిగిన దానికి ఫైనల్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే కోరిక అనే పదం అక్కడ రాకూడదు. శని భగవాన్ ప్రక్షాళన అనేది సిస్టమే ఉండాలి, అప్పుడే నువ్వు విజయం సాధిస్తావు. కోరిక పెట్టుకొని శనీశ్వరుడు పూజ చేసావంటే కోరినట్టే ఉంటుంది ఈ పని, ఏదీ కాదు. సరేనా ఆయన అంటాడు, ఆయన అంతే దానికి సమాధానం కూడా రాదు. కాబట్టి ఆయన అనుగ్రహం కావాలనేటువంటి మా తల్లిదండ్రులు ఎవరైనా సరే కోరికని పక్కన పెట్టండి. కోరిక ప్రమాదం, నేను ఎప్పుడు చెప్పారు, ఎప్పుడు కూడా ఆశ పనికిరాదు, ఆశయం కోసం పనిచేయాలని. కోరిక అంటే ఆశ, అయితే మానవుడు కోరిక లేకుండా ఏముంటుందని అంటారు. ఉంది, ఉండించుకోండి, నాకేం అభ్యంతరం లేదు. కోరిక ఉండించుకోవడం కానీ శని భగవాన్ దగ్గర ఉండించేవాడిని. మీరు తక్కిన దేవతలు ఉన్నారు కదా మనకు, బ్రహ్మాండ వాళ్ళకి నమస్కారం చేద్దాం, వాళ్ళ అనుగ్రహం ఇస్తారు, నీ కోరికలు తీరుస్తారు. ఇక్కడ నీకు ప్రక్షాళన అయితే కానీ సర్వదేవతలు ఈయన ఆయన శంకరుడు అనుకో, విష్ణుమూర్తి అనుకో, లేకపోతే ఇంకో దేవతలు అనుకో, సకల దేవతలు అనుకో, లేకపోతే నవదుర్గలు అనుకో, అష్టలక్ష్ములు అనుకోండి, మీరు ఎవరు అనుకుంటారో మీ ఇష్టం, మీరు ఎవరు ప్రేమిస్తారు. శనేశ్వర అనుగ్రహం అనేది వీళ్ళెవరు ఏమీ కూడా ఇవ్వరు. ఎందుకు ఎవరంటే ఆయన ప్రక్షాళన చేస్తేనే కదా నీకు, నీకు జ్వరం తగ్గితే కదండమ్మా. మీ శ్రీవారు నీకు ఏదైనా నాలుగు రకాల పళ్ళును మూడు రకాల డ్రింకులు తెచ్చి ఇచ్చేది, నువ్వు జ్వరంతో బాధపడితే ఆయన తెచ్చిస్తారు, మీద అవుతావు. అలాగే ఉంటుంది శనేశ్వరుని విధానం. సూచన కోసం చెప్పాను, నా భక్తులంతా కూడా చక్కగా దీన్ని తీసుకొని ఇంకా శనేశ్వరుని గురించి చెప్పాల్సింది చాలా ఉంది. ఇంకొక సమయం వచ్చినప్పుడు మళ్ళా ప్రస్తావించుకోను. కాబట్టి అప్పటి వరకు కూడా శనేశ్వరాయ అనేటువంటి శబ్దాన్ని మర్చిపోకుండా విశ్వాసంతో కోరికను మర్చిపోయి ప్రక్షాళనార్థం సంపూర్ణంగా కూడా ఆయన యొక్క పూజ వరకు చేయండి. కాలు కడుగుటాలు, ఒళ్ళు కడుగుటాలు, స్నానాలు చేయటాలు, కుట్రలు తీసేయటాలు ఇలాంటి పిచ్చి ఆలోచన చేయవాకండి, చేస్తే ఇబ్బంది పడతారని మీ అందరికి తెలియజేస్తూ ఈ అవకాశం అద్భుతమైన ప్రశ్న వేసినందుకు ఆ సోమకి కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలా మా హిందూ ధర్మ ఛానల్ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా నమస్కరిస్తూ పిల్లలకు ఆయుష్మాన్ భవాన్ తెలుస్తున్నాను. నమస్కారం. సెలవు. గురుగారు, ఇవాటి రోజున శనీశ్వరుణ్ణి ఏ విధంగా ఆరాధించాలి, స్వామి అనుగ్రహాన్ని ఏ విధంగా పొందాలి, అలాగే శని భగవానుడి యొక్క విశిష్టతను గురించి చాలా చక్కగా వివరించారు గురుగారు మాకు, మా ప్రేక్షకులకి. మీకు ధన్యవాదాలు గురుగారు. ఇదండి ఇవాటి ధర్మనిధి కార్యక్రమం. తిరిగి రేపటి ధర్మనిధి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.